నెల్లూరు జిల్లా సచ్చవేణిపట్నంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ బాలికల గురుకుల పాఠశాలలో చదువుకోవాలంటే 5వ తరగతి ప్రవేశ పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందాలంటే 5వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత విద్యార్థులను ఎన్నుకోవటం జరుగుతుంది. కానీ తిరుపతి జిల్లా సచ్చవేణిపట్నంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మాత్రం ప్రవేశ పరీక్షలతో సంబంధం లేదు. 5వ తరగతి నుండి 12వ తరగతిలోనైనా సీటు ఖాళీగా ఉంటే ఆ తరగతికి డబ్బులు 10,000 రూపాయల నుంచి 20,000 వరకు చెల్లిస్తే సీటు మంజూరు చేస్తారు. ఈ తతంగం సచ్చవేడు బాలికల గురుకుల పాఠశాలలు గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యార్థుల సంఘాలు బాలికల గురుకుల పాఠశాల గేట్ వద్ద ధర్నా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఇలాంటి వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మా పాప గురుకుల పాఠశాల, బాలికల గురుకుల పాఠశాలలో 4th క్లాస్ నుంచి 10th వరకు అక్కడే చదివింది. ఎంత సీట్ కోసం అడిగితే సీట్లు ఇక్కడ లేవని చెప్పారు. ఆ సీట్ కోసం ఒకవేళ మీరు చేయాలనుకుంటే అమౌంట్ కట్టండి, సీట్ ఇవ్వమని చెప్పారు. ఎవరు చెప్పినారమ్మా? అక్కడ వాచ్మెన్స్ వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా వచ్చి డీసీఓ మేడము, ప్రిన్సిపాల్ వీళ్ళు అమౌంట్ కట్టండి, సీట్లు అయితే లేవని చెప్పారు. చెప్పింది సీట్ కావాలి అంటే అమౌంట్ పే చేయండి. ఎవరికి? డీసీఓ మేడంకి, ప్రిన్సిపాల్ మేడం గారికి. ఎంత ఇచ్చినారమ్మా? 20,000 డిమాండ్ చేశారు. ఆ 20,000 కూడా ఫోన్పే చేశాం మేము. ఫోన్పేలో ఉందే మీది? ప్రూఫ్ ఫోన్పే మా దగ్గర ఉంది, చూపించండి. ఫోన్పే చేశాము, ఇదే ప్రూఫ్ మా దగ్గర ఉండేది. కానీ అమౌంట్ కట్టించుకొని కూడా సీట్లు లేవు అని చెప్పేశారు. మీ ప్రధాన డిమాండ్ ఏమ్మా? ఇప్పుడు మీకు ఏం కావాలా? మాకు కన్ఫామ్గా అక్కడ సత్యవేడు గురుకుల పాఠశాల, బాలికల గురుకుల పాఠశాల సీట్ అనేది కన్ఫామ్గా కావాలి. ఇట్లా మమ్మల్నే కాకుండా ఎంతమందిని మోసం చేసి ఇలాగా చేస్తున్నారో తెలియట్లేదు. కానీ మేము ధైర్యంగా వచ్చి మీడియా ముందు నిల్చొని మాట్లాడుతున్నాము. ఆదిమూలం గారిని, మీడియా వాళ్ళని సపోర్ట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాము. 2వ తేదీ ఎమ్మెల్యే సార్ దగ్గర నుంచి కూడా లెటర్ తీసుకెళ్ళి అర్జీ రాసి స్కూల్ ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వెళ్ళి ఇచ్చాం. కానీ ఆ లెటర్ ఇచ్చిన తర్వాత దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు మాకు. అంటే ఎమ్మెల్యే లెటర్ కూడా మీకు స్పందించలేదు? స్పందించి 10th వరకు ఇక్కడే చదివింది, గురుకుల పాఠశాల, బాలికల గురుకుల పాఠశాలలో. కానీ 1st క్లాస్ మార్క్స్ వచ్చాయి, 440 మార్కులు వచ్చాయి. కానీ సీట్ అడిగితే మాత్రం ఇక్కడ సీటు లేదని చెప్పారు. కానీ అమౌంట్ క్లాస్ అభిజ్ఞ కూడా అమౌంట్ కట్టించుకున్నారు 15,000. ఆ పాపకు కూడా సీట్ లేదని చెప్పారు. ఎంతవరకు న్యాయమో? అసలు ఈ ప్రిన్సిపాల్ ఆరాచకాలు ఎక్కువైపోతా ఉన్నాయి. మాలాంటి పేదవాళ్ళ కోసం ఇలా అమౌంట్ కట్టి చదివించేలాకే మేము ఇలాంటి స్కూల్లో జాయిన్ చేపిస్తే ఇక్కడ కూడా మమ్మల్ని అమౌంట్ కట్టమని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు. స్కూల్లో లక్షలు ఫీజులు కట్టుకోలేకే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారని చెప్పి మేము జాయిన్ చేపిస్తే ఈ గురుకుల పాఠశాలలో కూడా డబ్బులు డిమాండ్ చేయడం న్యాయం కాదు. మా పాపతో పాటు అభిజ్ఞ అనే 8th క్లాస్ పాప దగ్గర కూడా 15,000 అమౌంట్ కట్టించుకున్నారు. నవ్యశ్రీ అనే పాపకి, అభిజ్ఞ అనే పాపకి గురుకుల పాఠశాలలో సీటు తీసి కావాలని చెప్పి ఎమ్మెల్యే గారిని, మీడియా వాళ్ళని న్యాయపరంగా ఎవరికి సీట్ అందాలో వాళ్ళకే ఇచ్చాం. అన్ని కూడా కౌన్సిలింగ్ లో ఫేజ్ 1, కౌన్సిలింగ్ 1, కౌన్సిలింగ్ 2లో జరిగిపోయి ఇక్కడ జాయిన్ అడ్మిట్ అయ్యి కూడా ఎవరైనా జాయిన్ కాకపోతే మిగిలిపోయినా సీట్లు, అది కూడా ఎంపీసీలో మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. అది కూడా స్లైడింగ్ ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్, స్పందన నుంచి వచ్చిన అప్లికేషన్లు చేయడం జరిగింది తప్ప ఏ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నేను తీసుకోలేదు. నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదు. అది ఎవరికి ఇచ్చారో ఏమి ఇచ్చారో నా దగ్గర నాకు ఇచ్చినట్టు ఎవరు చూపించండి మేడం. ఈ స్కూల్కి సంబంధించి, ఈ హాస్టల్ సంబంధించి వీళ్ళ దగ్గరికే ఫోన్పేలు వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. ఉండొచ్చు అండి, అది ఇప్పుడు అమ్మాయికి. ఒక నిమిషం మేడం, వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి సంబంధం ఏంటి తెలియదు. వాళ్ళు వచ్చి వీళ్ళకి ఎందుకు ఫోన్ పేయాలో అడుగుతున్నా. మా దృష్టికి
నువ్వు కరెక్ట్గా ఒప్పుకుంటేనే బాగుంటుంది, లేకపోతే అందరి మీద కేసు కేసు. లేదు సార్, మేడం ఎవరి దగ్గర ఒకరు తీసుకోలేదు. ఎట్లా తీసుకుంటావు అప్పు నువ్వు? ఎవరు తీసుకోవడానికి అర్థం వచ్చింది నీకు? దానికి సంబంధించి ఎవరు మార్చింది నీకు? బడుగు బలహీన పేద విద్య చదువుకోవడానికి ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మా అంబేద్కర్ ఇచ్చింది ఇది. పేదవాళ్ళు చదువుకోవడానికి కదా ఇచ్చింది ఇడ. డబ్బులు దందా వసూలు చేస్తాను మీరు ఇడ. నీకేం పని ఉండే నాకు వచ్చిన? నీకు వాళ్ళకి ఏమో సమస్య, నీకు వాళ్ళకి ఏమో తెలుసు. నీకు వాళ్ళని నువ్వు ఒప్పాడుకుంటావు? వాళ్ళది ఎవరు? నీది ఎవరు? ఇదేమో పిలకాయ చెప్పేది నీకు మాట్లాడా? నేను అప్పు తీసుకున్నాను, ఎలా అయితే చెప్పించారు మీకు బయట చెప్పు మనసా? అది వచ్చినప్పుడు ఈ సార్ వాళ్ళందరూ అప్పుడైతే చెప్తాను, అప్పుడే చెప్తాను. ఎట్లా ముందు తెలుసు నువ్వు వాళ్ళకి? వాళ్ళు తెలుసా నీకు? నువ్వు తెలుసా? మరి నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ఎట్లా చెప్తావు? ఎట్లా చెప్తావు? నిన్న ఫోన్ లో డీసీ నీ మీద కూడా చేసే నువ్వు అనుకుంటున్నావు. నువ్వు తప్పించుకోవాలంటే నిజం చెప్పే. అంటే దాని ప్రకారం శిక్షణ విధించండి. నాణ్యమైన ఫుడ్ కూడా లేదంటాడ, విద్యార్థుల దగ్గర వచ్చి నీళ్లు మోపించేటోళ్ళు బానిస బ్రతికి ఉన్నారండి. విద్యార్థుల దగ్గర బానిస బ్రతికి చేపిస్తాను వీళ్ళు. ఇది అంబేద్కర్ గురుకుల పాఠశాల లేకపోతే బానిస బ్రతిక కొయ్యటనా దుబాయ్? విద్యార్థులు చదువుకోవడానికి వస్తే విద్యార్థుల కోసం నాగజన విద్యా మేడం విద్యార్థులు చదువుకొని వస్తాను మేడం. వాళ్ళ దగ్గర ఎందుకు నీళ్లు మోపించడం? వాళ్ళే ఊడ్చుకోవాలంట, వాళ్ళు ఊడ్చుకోవాలనా? లేదా వీళ్ళ దగ్గర వీళ్ళకి సర్వెంట్స్ ఉన్నారా? లేదా డబ్బులు ఏమైనా వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం ఏమైతే? ఆమె అవంతా రాసి ఇవ్వను అన్నట్టుగా వెళ్ళిపోయింది. రాసి ఇవ్వలేదు. డిపార్ట్మెంట్ కి ఇంటిమేట్ చేసాం, మాకు స్టాఫ్ నర్స్ కావాలని. ప్రొవైడ్ చేస్తారు తొందరలోనే. నర్సు లేని రోజు ఎవరికైతే అలాట్ చేయమని హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిందో, సైన్స్ టీచర్లకి, బయాలజీ సైన్స్ టీచర్లకి అలాట్ చేయమన్నారు, వాళ్ళకి అలాట్ చేస్తారు.